హాయ్ కదీజా హాయ్ ఉషా ఈ అనౌన్స్మెంట్ ఏంటి దేని గురించి చాలా రోజుల నుంచి మా కాలనీలో వినిపిస్తుంది అదే జీవీఎంసి వాళ్ళు మన ఇంట్లో ఉన్న చెత్త అంతా వేరు చేసి ఇమ్మంటున్నారు ఒకవేళ తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేయకుండా ఇస్తే గనక మన బిల్డింగ్ లో చెత్త తీసుకువెళ్లరంట తడి చెత్త పొడి చెత్త వేరు చేయిపోతే ఏమన్నా హాని జరుగుతుందా ఎందుకంటే జీవీఎంసి వాళ్ళకి మొత్తం మనం కలిపేసి ఇచ్చిన చెత్త అంతా వేరు చేయడానికి చాలా కష్టం అవుతుంది అందుకనే మనమే ఇంట్లో చెత్తని వేరు చేసిస్తే వాళ్ళకి సులువుగా ఉంటుంది మనం సాధారణంగా ఇంట్లో ఉన్న చెత్త అంతా ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసేసి చెత్త బయట మున్సిపాలిటీ డబ్బాలో కవర్ లో వేయచ్చా అలా వేస్తున్నాం ప్రస్తుతానికి కానీ అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అది డంప్ యార్డ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం చెత్త అంతా అక్కడ కుల్లి ననే హానికరమైన వాయువు తయారవుతుంది ఓకే మన ఇంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా ఎలా వేరు చేయాలి సరే అయితే నేను చూపిస్తాను మీ చెత్త తీసుకుని రండి సరే ఇప్పుడు మీ ఇంట్లో తయారైన చెత్త ఇదంతా రోజు అలా ప్లాస్టిక్ కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేస్తున్నారు దాన్ని తీసుకువెళ్ళి మున్సిపాలిటీ డంప్ లో వేస్తారు దానివల్ల మనకు చాలా హాని జరుగుతుంది మన చెత్త మన బాధ్యత కాబట్టి మనం వేరు చేయడం నేర్చుకోవాలి ఆ గ్రీన్ బిన్ ఒకసారి ఇస్తారా గ్రీన్ బిన్ అనేది సాధారణంగా తడి చెత్తకి వాడుకోవాలి ఇందులో ప్లాస్టిక్ లైనింగ్ వేయకూడదు ఎందుకంటే మనం ప్లాస్టిక్ లైనింగ్ వేయడం వల్ల ఆ ప్లాస్టిక్ కూడా మళ్ళీ భూమిలో కలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కాయగూరలు తుక్కులన్నీ వేసుకునేటప్పుడు ఒక న్యూస్ పేపర్ వేసుకోండి మీకు కావాలంటే అది కూడా సింపుల్గా చేసుకోవచ్చు రెండు న్యూస్ పేపర్లు తీసుకుని ఫోల్డ్ చేసి ఇలా తయారు చేసిన పేపర్ని బిన్ లోపల వాడచ్చు మన ఇంట్లో ఉన్న సహజమైన చెత్తని ఈ గ్రీన్ బిన్లో వేసుకోవాలి అంటే పళ్ళ తొక్కలు కాయగూరల తొక్కలు కొబ్బరి పీచు ఆహార పదార్థాలు మరియు పువ్వులు గుడ్డు తొక్కలు కాఫీ పౌడరు ఇవన్నీ గ్రీన్ బిన్లోకి వెళ్తాయి కవర్ వద్దు కవర్ తీసేసి వెయ్యాలి ఇలా మన తడి చెత్త వేరు చెయ్యాలి ఖదిజ ఇంకో బిన్ ఇస్తారా మనం పొడి చెత్తని బ్లూ బిన్లో వెయ్యాలి అది లేదు కాబట్టి ఈ బ్యాగ్లో వేస్తున్నాం ఈ బ్యాగ్లో థర్మోకోలు ర్యాపర్లు ప్లాస్టిక్ కవర్లు కార్డ్బోర్డు బ్యాటరీలు బల్బులు ప్లాస్టిక్ మరియు గాజు సీసాలు డబ్బాలు టూత్ పేస్ట్ షాంపూ డబ్బాలు చెప్పులు బూట్లు టాబ్లెట్లు ప్లాస్టిక్ డబ్బాలు టెట్రా ప్యాక్లు పాలిథిన్ బ్యాగులు కడిగిన పాలు ప్యాకెట్లు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెయ్యాలి కాటన్ డైపర్లు నెలసర్ బట్ట బ్యాండేడ్లు ఇయర్బడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యర్థాలు ఇలా కాగితంలో పొట్లం కట్టి దానిపై ఒక క్రాస్ గీసి బ్లూ లో వేయాలి బ్లేడ్లు రేజర్లు ఇంజెక్షన్లు పగిలిన గాజు పదార్థాలు జీవీఎంసి సిబ్బందికి విడిగా ఇవ్వాలి చూసారు కదా చాలా సులువుగా మనం తడి చెత్త పొడి చెత్తను వేర్ చేసాం శానిటరీ నాప్కిన్స్ ని న్యూస్ పేపర్లో క్రాస్ మార్క్ పెట్టాం ఈ రేజర్స్ లాంటివి తగలకుండా గుచ్చుకోకుండా సెపరేట్ గా హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఇలా చేయడం వల్ల మన పరిసరాలకు మన ఊరికి కూడా మంచిది అపార్ట్మెంట్ లో చెత్త అంతా కలెక్ట్ చేసింది ప్రతి ఫ్లాట్ నుంచి కింద పెడతారు కదా అది ఒక బిన్న రెండు బిన్లా బిన్ లోనే పడేస్తాం అంత సో ఇప్పటి నుంచి రెండు బిన్లు పెట్టుకుని ఒక బిన్ లో తడి చెత్త వెయ్యాలి రెండో బిన్ లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలాంటి పొడి చెత్త అంతా వెయ్యాలి ఇలా మన అలవాట్లలో చిన్న మార్పు వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు మన సిటీని మోడల్ సిటీగా మార్చుకోవచ్చు జీవీఎంసి వారు మనం గర్వపడేలా శుభ్రమైన పచ్చని ఆహ్లాదకరమైన సిటీని మనకి ఇవ్వటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు మనం అందరం బాధ్యత గల మన పూర్తి మద్దతు సహకారం అందచేసి మన ఊరిని ఇంకా అందంగా తీర్చిదిద్దుకుందాం జూన్ ఐదో తారీఖు నుంచి ప్రతి ఒక్క పట్నంలో కూడా ప్రతి ఇంటి నుంచి వస్తున్న వేస్ట్ని విడిచేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి పిలిపిస్తున్నారు దాని మేరకు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్లో జనరేట్ అవుతున్న వేస్ట్ ని తడి చెత్త పొడి చెత్తగా విడివిడిగా ఈవీఎంసి సిబ్బందికి అందజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు